కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 61 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. లుయన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు బయోఫే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 7 రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ 52 మందిని అధికారులు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ రైలు మొత్తం 15 వ్యాగన్లతో ప్రయాణిస్తుండగా వాటిల్లో 12 బోగీలు ఖాళీవేనని అధికారులు తెలిపారు. సోమవారం నాటికి ఈ మార్గంలో సేవలను తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్యాసింజర్ రైళ్లు సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల ప్రజలు గూడ్స్ రైళ్లలో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారని తెలుస్తోంది.